క్లాస్ విషయంలో సహాయం చేతండి. రాజేష్ దాస్ గుడి గారు లేరు, మరి ఎండూరు ప్రభాకర్ గారు వస్తున్నారు, ఆన్లైన్ లో ఉన్నారు. ఈ రోజుగా తాత్పూడి ప్రభాకర్ గారు అందరితో మాట్లాడబోతున్నారు. పరిశుద్ధాత్మ కార్యం జరిగించు, చిత్తం నెరవేరుతుంది. మరి శ్రేష్టమైన సంభాషణ, శ్రేష్టమైన క్లాస్ జరిగిస్తుంది ప్రభా. ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉన్నావు కదా ప్రభా, నువ్వే నడిపించు ప్రభా, ఒక్కరిని దర్శించు ప్రభా, నీ నామాన్ని కనపరచమని. ఈ రోజు క్లాస్ లో నీ నామం గొప్పగా కనపరచబడేలా నీ దాసును వాడుకోమని. అలాగే రాజేష్ తాతపూడి గారు ఆ వివాహం అంతట్లో చక్కగా వారి పనులు పూర్తి చేసుకొని రావడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను వీడియో ఆఫ్ చేస్తాను, వీడియో ఆడియో ఎందుకంటే మీకు హార్మ్స్ అన్ని అడ్డుగా ఉంటాయి మీకు. ఓకే అండి, తాతపూడి ప్రభాకర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. మరి వచ్చినటువంటి మిత్రులందరికీ వందనాలు చెప్తూ ఉన్నాను. అనుకోకుండా మనకి ఈరోజు ఈ విధంగా చిన్న ఆటంకం, ఎందుకంటే వారు టైంకి రాలేకపోవడం, అలాగే రాజేష్ తాత్పూడి గారు కూడా లేకపోవడం అనేటువంటిది కొంత పరిస్థితిలో ఉన్నప్పటికీ, మరి ఏదైనా విషయాలు మనం మాట్లాడుకుందాం. అందరం మనం ఈక్వల్గానే ఉన్నటువంటి వాళ్ళం. మరి ఎవరికైనా ఏదైనా మీరు రాసినటువంటి విషయాలు నేను చూసినప్పుడు రాత్రి కూడా మీతో ప్రస్తావించడం జరిగింది. కొంతమంది ఒక నలుగురు మాత్రమే తమ యొక్క రచనలు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. దీనిలో ఎవరికన్నా ఏమన్నా చిన్న సందేహాలు ఏమన్నా ఉంటే అడగండి, లేదంటే మనం ఏదన్నా ఈ గురువులు లఘువుల మీద ఇంకేదన్నా విషయాలు మాట్లాడుకుందాం అంటే ఆ విషయాలు ఏమన్నా మాట్లాడుకుందాం. ఎవరైనా ఏదన్నా మాట్లాడండి. మరి సార్ రాజ్ కుమార్ గారు సార్, సార్ చెప్పండి అయ్యన్నా, లేదా మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, పర్వాలేదు. ఏం చెప్తాం సార్? యాక్చువల్లీ నేను చాలా క్లాసెస్ మిస్ అయ్యాను, ముందంతా లేను కదా, నా లాస్ట్ వీక్ జాయిన్ అయ్యాను కదా. సో నాకు ప్రాస అన్న దాని గురించి కొద్దిగా ఏమన్నా అంటే అది ఏంటి అన్నది ఏమన్నా చెప్తారన్నా, నాకు అసలు ఐడియా లేదు. అంటే ప్రాస అన్న వర్డ్ వాడుతున్నారు కదా మీరు సెంటెన్స్, అది దాని గురించి ఒకసారి అసలు వాట్ ఈస్ ప్రాస అన్నది నాకు కొద్దిగా జస్ట్ లైట్ గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అవ్వండి. అంటే నేను ముందు క్లాసెస్ వినడానికి అంటే నేను జాయిన్ అయ్యలేకపోయినా అవి వినలేదు కూడా నేను. తర్వాత నా ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు సాంగ్స్ లో మన పాట రాసినప్పుడు ఇంగ్లీష్ పదాలు వాడచ్చా తెలుగు దాంట్లో? దాని మీద ఏదన్నా. ఓకే ఓకే, తమ్ముడు జార్జ్ గారు మంచి సందేహాన్ని వెలిగించారు. దానిలో చివరగా అడిగిన దాన్ని ముందు చెప్తున్నాను నేను. ఓకే, ఇంగ్లీషు పదాలు ఉపయోగించవచ్చు అనేటువంటి, జనరల్గా అంటే యూత్ కాబట్టి పాటల్లో ఇప్పుడు వచ్చేటటువంటి పాటల్లో కొన్ని కొన్ని ఇంగ్లీషు పదాలు ఉపయోగిస్తున్నారు. అంటే సినిమా పాటలు కానీ మిగిలినటువంటివి కానీ కొన్ని యూత్ సాంగ్స్లో కూడా, క్రిస్టియన్ యూత్ సాంగ్స్లో కూడా ఉపయోగిస్తున్నారు. మనం అలా రాసి ఉపయోగించేటటువంటివి యూత్ ఫెస్టివల్స్లో లేదా క్రిస్మస్కి సందర్భంలో కూడా మనం ఏం చేస్తామంటే విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అని పాటల్లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే మెర్రీ క్రిస్మస్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా పాటలు రాయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే స్తుతికి సంబంధించి ప్రభువుని స్తుతించడం లేదా దేవుని యొక్క మహిమను గురించి తెలియజేయడం
లేదా పశ్చాత్తాపాన్ని గురించి తెలియజేసి కీర్తనలుగా వ్రాసేటప్పుడు మరి అది కొంత అడ్డంకిగా ఉండొచ్చు అనేటువంటిది. ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు ఉపయోగించి రాసేటటువంటి ఏమవుతాయి అంటే మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని తెలియజేయడానికి మన సంతోషాన్ని జాయినెస్ని తెలియజేయడానికి ఉపయోగించడానికి అయితే బాగానే ఉంటుంది. రెండవది ఏంటంటే ప్రాస గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాస అనేటువంటిది ఏంటి అనేటువంటి ప్రాస వాస్తవంగా మనం చెప్తూ ఉన్నటువంటిది ఏంటంటే ఈ తెలుగు వ్యాకరణంలో లఘువులు గురువులు వీటి గురించి చెప్పేటప్పుడు ఈ ప్రాస గురించినటువంటి విషయాల గురించి మనకి ప్రధానంగా ముందు కొన్ని విషయాలు చెప్పారు. గేయం రాసేటప్పుడు కానీ కవితలు రాసేటప్పుడు కానీ ప్రధానంగా అంత్యప్రాస ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అంత్యప్రాసలు, అంత్యప్రాస అనేటువంటిది ఏదైనా నిన్న క్లాసులో కానీ మిగిలినటువంటి దానిలో ఒక లయ, ఒక రిధం, ఒక సౌందర్యాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఆ చదవడానికి అనుకూలంగా ఉండడానికి ఈ అంత్యప్రాసలు ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ముందు ఉండేటటువంటి ప్రాసల గురించి కూడా మనకి తెలియజేశారు. పాటలు ఏవైనా సరే పాడుకోవడానికి మనం ఉపయోగించుకోవడం, వ్రాయడం అనేటువంటిది జరుగుతుంది. పాట రాసినప్పుడు రాగం అనేటువంటిది ఉంటుంది. ఆ రాగానికి అనుగుణంగా ఉండడం కోసమే మనం ఏం చేసాము, ఈ లఘువులు అనేటటువంటి వాటిని, గురువులు అనేటటువంటి వాటిని ప్రత్యేకించి ఆ ఫ్రేమ్లో వ్రాయడానికి మనం ప్రయత్నం చేస్తాము. అప్పుడు రాగానికి అనుగుణంగా ఉండే విధంగా ఆ లయ తప్పకుండా ఉండడం కోసం అని చెప్పి ఉపయోగించేటటువంటి పద్ధతే ఈ యొక్క ప్రాస గురించినటువంటి విషయాలు, అంత్యప్రాసలు కానీ ఇవి కానీ. ఇప్పుడు మనకి కీర్తన పుస్తకాల్లో ఉన్నటువంటి మనం చూసినట్లయితే మంచి ఏ పాటలైనా సరే చివరి పదాలు ఒకే విధంగా ఎండ్ అయ్యేటట్టు ఉండాలి. ఇప్పుడు ఉకారంతో ఎండ్ అయినాయి అనుకోండి, అంటే ముందు ఒక లైన్ ఉకారంతో నీవు అనే ఏదన్నా దాంతో ఎండ్ అయింది అనుకోండి, ఆ ఊ మూ ఇలాంటి అక్షరాలు వచ్చేటట్టుగా ఉంటే ఆ లయ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఏదైనా సరే. కాబట్టి ఆ విధంగా రాగానికి అనుగుణంగా ఉండేటట్టుగా గురువు లఘువులని ఏర్పాటు చేసుకొని అంత్యప్రాసలు ఏర్పాటు చేసుకొని వాటిని వ్రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చివర ఏదైనా ఓ పదం వచ్చిందనుకోండి, మేఘము అనేటటువంటిది వచ్చిందనుకోండి, ఆ ఘాముతో ఉండే ఎండ అయ్యేటటువంటిదిగానే చూసుకోవాలి. మేఘము, మాఘము, నిఘము, శ్లాఘనము ఇలాగనమాట. అలాంటి పదాలతో ఎండ్ అయ్యేటట్టుగా ఉండేటటువంటి అంత్యప్రాసం మనం మామూలుగా ఉపయోగించేటటువంటి పాటలు రాగం కోసం వ్రాసేటటువంటివి కాబట్టి ఈ ప్రాస నియమం అనేటువంటిది పాటలు అందంగా రావడానికి, భావయుక్తంగా రావడానికి ఉపయోగించేటటువంటి. బాబు జార్జ్ విన్నారా మరి? ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఒక ఉదాహరణ ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అన్నా చెప్పండి. నీ వాక్యము నాకు, నా పాదములకు దీపము అనేటువంటి
ఆ వెర్స్ దానికి సంబంధించి నేను ఒక పాట రాశాను. ఆ పాటలో దివ్యమైన దైవ వాక్యం నా పాదములకు దీపం అంటే ఎండైంది ఏంటి దీపం అని ఎండైంది. నిత్యమైన నీ వాక్యం నాకు వెలుగునిచ్చు మార్గం పైన దీపం తర్వాత మార్గం మార్గం అలాగే నీ వాక్యం చీకటిలో దారి చూపు కిరణం నీ వాక్యమే నా శోధనలో రక్షణ మార్గం పైన కిరణం మళ్ళ కింద మార్గం అలాగా ఎండింగ్ లో చూపించేటటువంటివి అంటే మీరు పాటలు పరిశీలిస్తూ ఉంటే మీకు ఆ అంత్యప్రాసలు ఇవి మీకు ఈజీగా అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ పాటల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పాటలు మీరు పరిశీలించండి. పాటలు ఒకసారి పాడేటప్పుడు ఆ చివర ఉన్నాయి అర్థమవుతుంది. అలా కాకుండా కవితలు రాశారనుకోండి, కవితలు వ్రాసేటప్పుడు కవితా ధోరణిలో వ్రాసేటటువంటి కవితలకి ఆటోమేటిక్గా ఈ అంత్యప్రాసలు బాగుంటాయి. ఈ ఆధునిక వచన కవిత్వం వచ్చినప్పుడు కొన్ని కొన్ని అవి అనుసరించట్లేదు, కేవలం భావాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అది ఒకసారి అంటే మన తరచుగా చదువుతూ తరచుగా వ్రాస్తూ ఉంటా ఉంటే ఆ విషయాలు మనకి అవగాహనకు వస్తాయి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారండి? సార్ అది రెండి సువార్త సునాదంతో పాట కూడా అంత్యప్రాస ప్రాసలు ఉంటాయి కదా సార్. కేవలం ట్యూన్ కోసమేనండి, మామూలుగా మనం ఏదో రాసుకుంటే అది అవసరం లేదు, అది చదువుకుంటాం కాబట్టి. గద్యానికి పద్యానికి ఉండే డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి, అందుకు మించి ఏం లేదు. గద్యం రాసేటప్పుడు ఈ రూల్స్ ఏమి ఉండవు, అసలు మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోతాం. దానిలో భావం మనం చెప్పేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పేపర్ మీద పెట్టగలుగుతాం. పద్యం కానీ పాట కానీ ఏదైనా సరే రాగయుక్తంగా ఉంటుంది కాబట్టి రాగానికి అనుగుణంగా కొన్ని ఏర్పాటు చేశారు ఈ గురువులు లఘువులు ఇలాంటివన్నీ, దాన్ని బట్టే మనం వాటిని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరుగుతాం. ఇప్పుడు మీరు రాస్తా ఉంటారు కదా, పాటలు పాడుతూ ఉంటారండి మీరు? సార్ పాటలు పాడడం తక్కువ సార్, రాస్తుంటాం సార్, కవితలే రాస్తుంటాం సార్. ఇప్పుడు మీరు ట్యూనింగ్ చేసేటువంటి కొంత అవగాహన ఏమన్నా ఉందా? ట్యూనింగ్ నాకు ఐడియా లేదు సార్, అసలు రాస్తాను మళ్ళీ అంతే, నాకు అసలు ట్యూనింగ్ రాదండి. ఒక సిస్టర్ గారు ఉన్నారు, ఆ సిస్టర్ గారు ఏమో ట్యూనింగ్ కడతారో, నేను రాస్తుంటాను సార్, కొన్ని పాటలు కూడా రాశాను. అంటే మీరు రాసిన దానికి ఆవిడ ట్యూన్ చేస్తూ ఉంటారు? ట్యూన్ చేస్తుంటారు సార్. మరి ఆ ట్యూన్ కరెక్ట్ గా సెట్ అవ్వనప్పుడు అయినప్పుడు మార్పులు చేర్పులు మీరు చేస్తా ఉంటారు కదా? కొన్ని కొన్ని మార్పులు చేస్తాను సార్, అది అది చేయగలిగితే సరిపోతుంది. కొద్ది కొద్దిగా సార్. హలో రాజేష్ గారు, తాళ రాజేష్ గారు. నమస్తే అండి. దానిలో అనేది గురువు వస్తుంది సార్. అయితే ఇప్పుడు దుష్పక్షం అయినప్పటికీ దాని లక్ష్యం దాని ముందు లక్ష్యానికి వెళ్ళింది కాబట్టి మీకు ఇప్పుడు మనం అంటే మరి ఇక్కడ గురువులు ఎవరు లేరు, రాజేష్ గారు లేరు, ఎండూరు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తా. మీకు అంతకుముందు నేను రాసినటువంటి వాటి గురించి ఇప్పుడు ఆల్రెడీ ఇదిగోండి, నేను ఆల్రెడీ స్తుతిరాగ మాలిక అని ఒక బుక్ కూడా వేసాను.
నేను రాసిన పాటలు. ఇంకా కవితల గురించి కూడా నా బుక్స్ ఉన్నాయి, అవి పక్కన ఉన్నాయి, తర్వాత చూపిస్తాను. ఈ మనం ఔత్సాహికంగా రాసేటప్పుడు కొత్తగా రాసేటటువంటి వాళ్ళకి మనకు వచ్చేటటువంటి ఆలోచన మనం ఏం చెప్పాలనుకుంటున్నాము ఇలా రా. ఇప్పుడు చాలాసార్లు కొన్ని కొన్ని పాటల గురించి మనకు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తావించినప్పుడు మనకు వెంటనే ఆలోచన ఏమైనా వస్తుంది, అబ్బా ఈ ఐడియా చాలా బాగుంది, మనం కూడా ఇలా రాయాలరా అనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్నారు కదా నిన్న ఎన్లూరి ప్రభాకర్ గారు, వాళ్ళు అబ్బా ఎంత భావయుక్తంగా రాశారండి, అదండి ఇదండి మనకు లోపల ఆశ కోరిక, అబ్బా ఈసారి ఇలా ప్రయత్నం చేయాలి ఇలా అనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్ గా నాకు కూడా కలిగేటటువంటిది. కానీ ఆ ఆలోచన మనకి ఎప్పుడో అలాగ రాయాలని ప్రయత్నించినప్పుడు రాదు. ఇప్పుడు ఇంతకు ముందు మీ అందరికీ జరిగినటువంటి క్లాసెస్ లో కొన్ని వర్క్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చామని చెప్పారు, అంటే కొన్ని రాగాల్ని కొన్ని పాటల్ని ఆధారం చేసుకుని రాయమని చెప్పడం అనేటువంటిది, అంటే ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రం ఉపయోగపడుతుంది. మన భావాన్ని చెప్పాలనుకున్నప్పుడు అవేవి మనం పట్టించుకున్నామంటే మనం అనుకరించే వాళ్ళంగా ఉంటాం, అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ పదాలు ఆ ఉద్దేశాలు అవే మన మైండ్లో ఉండిపోతాయి. అప్పుడు మన యొక్క భావాల్ని స్వేచ్ఛగా ప్రజెంట్ చేసేటటువంటి అవకాశం ఉండదు, అంటే దాని ప్రభావం మన మీద ఉంటుంది. ఒక పాటను ఆధారం చేసుకొని రాయమంటే ఆ పాట ప్రభావమే మన మీద ఉంటుంది. అందువల్ల ఎప్పుడు ఏం చేయాలంటే ఈ గురువులు లఘువులు ఈ దీనికి అది ఉందా దీనికి ఇది ఉందా ఆ గొడవ వదిలేసేయండి. అది ఎప్పుడంటే సిస్టమేటిక్గా అది, అంటే నేను మరీ దాన్ని తీసేయమని చెప్పట్లా, మన రాగానికి తగినట్టుగా లేనప్పుడు. ఇప్పుడు ప్రాయుండు అని ఉందండి, ప్రాయుండు అనేటటువంటి మాట ప్రాయుండు అని ఒక రాగానికి లేదా ప్రాయుండు అనే ఒక రాగానికి సరిపోయే విధంగా ఉందా లేదా ఆ లైన్ కరెక్ట్గా సెట్ అయిందా లేదా చూసుకోవాలి, అంతే సరి చేసుకోవడం. గురువులు లఘువులు కరెక్ట్గా ఉండి మనం ట్యూన్ ఇవ్వడానికి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు మాత్రమే ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే మన మనసులో ఒక రాగం ఆలపించుకుంటూ లేదా రాగాన్ని ఆలపించుకోలేని పరిస్థితుల్లో పద్యాలు ఆల్రెడీ మనకు వచ్చు, ఆ నడకలో అయినా సరే రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన భావాన్ని ఏ విధంగా క్రొత్తగా ఏ విధంగా అంటే మన దృక్పథంలో వ్యక్తం చేయగలుగుతున్నాము అనేటువంటిది మాత్రమే ప్రాధాన్యంగా పెట్టుకుంటే, అంటే స్వేచ్ఛగా రాయండి ఫస్ట్. మీరందరూ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక పడికట్టు పదాలు ఉపయోగించడం ఇలాంటివన్నీ చెప్తున్నారు, ఇతరుల యొక్క ప్రభావం మన మీద ఉండకుండా చూసుకోవాలి. అది మంచిదైనా లేకపోతే కొద్దిగా తేలిక పదాలైనా ఎలాంటిదైనా సరే మన భావాన్ని మాత్రమే వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఏమవుతుంది, ముందున్నటువంటి పల్లవికి లేదా ముందున్నటువంటి వచనాలకి లేదా ముందు రాసిన రెండు లైన్లకి కనెక్టింగ్గానే ఉండాలి, అంటే ఒకే ఉద్దేశంలో రాయగలుగుతున్నట్టుగానే ఉండాలి. అంతేగాని డీవియేట్ అయిపోయి భావం వేరే వచ్చే విధంగా ఉండకూడదు. ఇప్పుడు కొన్ని లాస్ట్ వీక్ కొన్ని ఎక్సర్సైజెస్ ఇచ్చినప్పుడు రాజేష్ గారు దానిలో భావం కొంత మారింది, కొంత పక్కకి వెళ్తుంది, అది కొద్దిగా సరి చూసుకోండి ఇలాంటి సజెషన్స్ ఇచ్చారు. కారణం ఏంటి, ఈ గురువులు లఘువులు ఫ్రేమ్లో ఎలాగా మనం పదాలను సెట్ చేయాలని దాన్ని వెతుక్కోవడం సరిపోయింది మీరంతా, అవునా? ఈ లఘువు గురువు సరిపోయిందా లేదా, దీనికి ఏం పెట్టాలి, ప్రభు అనాలా ఏసయ్య అనాలా, ఇది ఆలోచించారు తప్ప ఏంటి, మన భావాన్ని వ్యక్తం చేసేవాళ్ళు అది ఫ్రీగా అన్నమాట. అయితే ముందు ఏం చెప్తున్నారో దానిలో, అందుకే నేనేం చెప్పాను మీ అందరికీ, గురువు లఘువులను బేస్ చేసుకుని రాశారా, రాజేష్ గారు ఇచ్చిన ట్యూన్ని బేస్ చేసుకొని రాశారా అని అడిగాను నేను. ట్యూన్ని విని ట్యూన్కి తగ్గట్టు అనుకోండి ఫ్రీగా రాయగలుగుతారు. గురువు లఘువులు ఇచ్చారనుకోండి మీకు ఇక
ప్రతిదీ బంధకంగానే మనకు కనపడుతుంది అది. ఓకే, మీ అనుభవాలు ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఆ సార్ వచ్చారు, క్షమించండి జర్నీ లేట్ అయింది కొంచెం. అయిపోయిందని చెప్పేసాను, క్లోజ్ అయిన తర్వాత మీరు వచ్చారు. మీకోసం వెయిటింగ్ సార్. ఓకే 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 ఓకే, చాలా సంతోషం. అమ్మ బ్లాక్ ఇక్కడ ఉంది రాత్రి, క్షమించండి లేట్ అయినందుకు. జర్నీ అంటే అక్కడ రోడ్ లేస్తున్నారండి, రోడ్ లేయటం వల్ల. రోడ్ లేయటం వల్ల అక్కడ బాగా లేట్ అయిపోయిందండి. సార్ ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్న లెసన్ ఏంటంటే, పాటలు రాయడానికి పాండిత్యము ఛందస్సు అవసరమా అని మనం చెప్పుకున్నామండి. ఛందస్సు ఇవన్నీ చెప్పక ముందు ఇంకొక అంశం కూడా మీతో మాట్లాడాలి, అది ఈరోజు త్వరగా అయిపోతుంది. అయిపోతే మనం మాతర ఛందస్సులో పాటలు రాయడం ఎలాగనేది నేను మీకు ప్రారంభిస్తానండి. తర్వాత మనం ఈరోజు చెప్పుకునేది పాటలు ఎలా రాయాలి అని. ఆల్రెడీ మీకు దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది, నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు, కాకపోతే ఒకసారి గుర్తు చేస్తాను అంతే. పాటలు ఎలా రాయాలి అన్నప్పుడు పాటలు రాసే వ్యక్తిగా ఇంతకు మునిపే దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కానీ లేకపోతే ఒక మోస్తరు కానీ సమాచారం మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అసలు పాట అంటే ఏంటి, నిర్వచనం మనం చెప్పుకుంటే, పాట అంటే నిర్వచనం చెప్పుకుంటే, పాట అంటే మాటలను అందంగా రాగ తాళ బద్ధంగా వినిపించేది లేదా రాసేది. లాక్షణికులు మన పూర్వీకులు పాట అంటే అర్థం ఇది చెప్పారు. లాక్షణికులు పాటను గురించి వారు నిర్వచనం ఇది చెప్పారు. పాట అంటే మాటల్ని అందంగా రాయడం, ఆ రాసే మాటలు కూడా రాగంలో తాళంలో సరిపోయేటట్టుగా ఆ మాటలు వినిపించడం లేక రాయడాన్ని పాట అన్నారు. మనం ఈ పాటలు ఎలా రాయాలి అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇందులో రెండవ విషయం ఏంటంటే, నిన్న మనం చెప్పుకున్నట్టుగా పాటలు రాయాలంటే వాళ్ళలో సృజనాత్మకత ఉండాలని చెప్పుకున్నాం. దేవుడే వారిని నియమిస్తాడు, ఆ ఉత్సుకత రాయాలి అనేటువంటి ఆ తపన దేవుడే వారిలో పెడతాడు. పెట్టిన తర్వాత దానిని వారు సాధన ద్వారా మరింత పదును పెట్టుకుంటారు. సాధన అంటే పాటలు రాసేవాళ్ళు భాష మీద భావం మీద అవగాహన పెంచుకోవాలి, ఆసక్తిని పెంచుకోవాలి, భాష మీద పట్టు ఉండాలి, భాష మీద పట్టుతో పాటు వ్యాకరణం మీద అవగాహన ఉండాలి. మనం వ్యాకరణం మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. వ్యాకరణం మీద ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో వాళ్ళు శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి పాటలు రాయడానికి అవకాశం ఉంటుంది. పాటలు రాసేవాళ్ళు పాటలు రాయడానికి ఉపక్రమించే వాళ్ళు ఖచ్చితంగా చేయవలసినటువంటి మూడవ పని ఏంటంటే, పూర్వపు పాటలు వాళ్ళు ఎలా రాశారో ఆ పాటలు పరిశీలన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, వాటిని శ్రద్ధగా వినాలి. తర్వాత పుస్తకాలు చదవాలి, పద సంపద కొరకు పుస్తకాలు చదవలసినటువంటి
అవసరత ఉంది. పాటలు రాయడం అనేది అంత కష్టం కాదు, అలానే అంత సులువు కాదు, అంత తేలిక కాదు. పాటలు రాయడానికి ఖచ్చితంగా ఉండవలసింది విషయ పరిజ్ఞానం ఉండాలి, దానితో పాటు ఓపిక కూడా ఉండాలి. శృతి ఆలపిస్తూ పాట రాస్తే ఆ పాటకి మరింత సొంపు వస్తుంది. ఎవరైనా శృతి ఆలపిస్తూ పాట రాయకపోతే రాయొచ్చు, కానీ శృతి ఆలపిస్తూ పాట రాస్తే అది బాగుంటుంది అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం పాటకి తరచుగా రెండు పదాలు వాడతామండి, ఒకటి శృతి, రెండు లయ. పాటకి శృతి తల్లి లాంటిది అనుకుంటే లయ తండ్రి లాంటిది సంగీతంలో. పాటలో ఈ రెండు ఉంటాయండి, శృతి ఉంటుంది, లయ ఉంటుంది. పాట రాసేవాళ్ళు కానీ పాట పాడేవాళ్ళకి కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే శృతి తల్లి లాంటిది, లయ తండ్రి లాంటి వాడు. కాబట్టి పాటలు పాడేవాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైనటువంటి శృతిలో పాడతారు. అది ఒకటి, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, నాలుగు, నాలుగున్నర, వాళ్ళ స్వరము ఏ శృతికైతే సరిపోతుందో ఆ శృతిలో పాటలు పాడతారు. కానీ సంగీతం పాడేటప్పుడు ఖచ్చితంగా ఒక శృతిలో వారు పాడతారు. అంటే శృతి అంటే ఇక్కడ మనకు అర్థం అవడానికి ఒక పదం వాడతారు, ఒక సౌండ్లో పాడతారు. మాట్లాడేటప్పుడు ఏ శృతిలో అయినా మాట్లాడచ్చు. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్తున్నాను కాబట్టి కొంచెం షౌటింగ్లో మాట్లాడుతున్నాను, మామూలుగా అయితే చాలా స్లోగా మాట్లాడతాను నేను. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏ శృతిలోనైనా మాట్లాడతాం. కొన్నిసార్లు పెద్దగా మాట్లాడతాం, కొన్నిసార్లు మధ్యస్థంగా మాట్లాడతాం, కొన్నిసార్లు మనము హెచ్చు స్థాయిలో మాట్లాడతాం, కొన్నిసార్లు చాలా నెమ్మదిగా మాట్లాడతాం. మాట్లాడేటప్పుడు ఏ సౌండ్నైనా మనం ఉపయోగిస్తాం, కానీ పాట పాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకే శృతిలో పాటలు పాడతారు, పాట పాడతారు కాబట్టి ఆ పాట లక్షణాన్ని బట్టి పాట రాసేవాళ్ళు కానీ పాట పాడేవాళ్ళు కానీ ఆ శృతిని పికప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ శృతిలో పాట పాడితే బాగుంటుంది. మనకి నిన్న శృతులు 12 అని చెప్పాను కదండి, శృతులు 12 అని చెప్పాను. మనకు ఆ శృతిని గురించినటువంటి సమాచారం అవసరం లేదు. పాటలో ఎప్పుడు కూడా లయ ఒక చక్రంలాగా తిరుగుతుంటుందండి. లయ ఎప్పుడు కూడా సైకిల్ చక్రం లాగా తిరుగుతుంటుందండి. లయ ఇది సైకిల్ చక్రం అనుకుంటే ఒక చోట ప్రారంభమైనటువంటి సైకిల్ చక్రం అలాగా తిరుగుతుంది, దీన్ని లయ అంటారు. పాటలో ఆ లయ పాట అయిపోయేదాకా అలా తిరుగుతూ ఉంటుందన్నమాట, నిర్దిష్టంగా ఆ పాటలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి పాటలు రాసేవాళ్ళు గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఇవి. తర్వాత పాట అంటే ఏంటో మీకు నిర్వచనం కూడా చెప్పడం జరిగింది. తర్వాత పాటకు ప్రధానమైనటువంటి ఇంకొన్ని ఉన్నాయండి. చింతల్లు నాలో పాట ఏంటో నిర్వచనం చెప్పుకున్నామండి. పాటకు ప్రధానమైనటువంటి కొన్ని విభాగాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలిసినవేనండి, కాకపోతే ఒకసారి పునశ్చరణ చేసుకుంటూ ఉన్నాం. పాటకుండే ప్రధానమైనటువంటి అంగాలు, పాటకుండే ప్రధానమైన అంగాలు ఏమిటంటే మొట్టమొదటి పల్లవి ఉంటుందండి. పల్లవి సహజంగా
ఒక్క నిమిషం ఉండండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఓకే ఒక నిమిషం. ఓకే ఓకే సార్, పర్వాలేదు, నో ప్రాబ్లం. పాటకి పల్లవి ఉంటుందండి. పల్లవి సాధారణంగా రెండు పాదాల్లో నడుస్తుందండి. రెండు పాదాల్లో నడుస్తుంది పల్లవి ఎప్పుడు కూడా. మూడు పాదాలు నాలుగు పాదాలు సాధారణంగా పల్లవి వెళ్ళదు. పాటకి ప్రధానమైనటువంటిది పల్లవి. కొన్ని పాటలకి, అన్ని పాటలు కాదండి, కొన్ని పాటలకి పల్లవి కంటే ముందు ఒకటి ఉంటుందండి. అదేమిటంటే సాకి అంటారు. మనకి పద్య నాటకాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే కొన్ని పెళ్లి సంబంధమైన పాటలు పాడేటప్పుడు, లేకపోతే శిలువధ్యాన సంబంధమైన కొన్ని పాటలు పాడేటప్పుడు సాకి అనేది ఒకటి మీరు వినే ఉంటారు. ఈ సాకి అంటే ఏమిటంటే, ఈ సాకి ఒక పాట యొక్క సారాంశాన్ని తెలియజేస్తుందండి. సాకి అంటే ఒక పాట యొక్క సారాంశాన్ని తెలియజేసేది, అంటే ఆ పాటలో ఏముందో ఈ సాకిలో తెలిసిపోతుందండి. మనం సాకి ద్వారా పాట రాసేవాళ్ళు కొంతమంది ఉంటారు, సాకితో పాట పాడేవాళ్ళు. కాబట్టి పల్లవి కంటే కొన్నిసార్లు సాకి ఉంటుంది, తర్వాత పల్లవి ఉంటుంది. ఈ పల్లవి అనేది రెండు పాదాల్లో ఉంటుంది. మనం చెప్పుకున్నాం, మన షాలేం ఇజ్రాయెల్ గారు కూడా ఒక ప్రశ్న అడిగారు, అదేంటంటే గజల్ అనేది, గజలు లేకపోతే ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి ఒక సంప్రదాయం ద్విపద అనేది ఒక మనం ఆలోచన చేస్తే, ఈ గజలు కానీ ద్విపద కానీ రెండు లైన్లో ఉంటుందండి. ఆ ద్విపద నుంచి పుట్టుకొచ్చిందే పాటకి పల్లవి. అంటే ద్విపద సాహిత్యం ఉందా పాట ముందా అంటే పాటే ముందు. మీరు ఏ సాహిత్యము భూమి మీద పుట్టక ముందు, ఏ సాహిత్య సృష్టి భూమి మీద చేయకముందు, మనిషి అలవోకగా మొట్టమొదట ఆలపించినటువంటి పదాలు అది పాటే. కాబట్టి పాట ముందు పుట్టింది. కాబట్టి ఆ పాటను గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నప్పుడు పాటకి పల్లవి ఉంటుంది. ఆ పల్లవి రెండు రకాలుగా ఉంటుంది, అది ద్విపదలాగా ఉంటుంది, లేదా ఒక గజల్లాగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పల్లవి సాధారణంగా రెండు పాదాలే ఉంటాయి. ఎక్కడో కానీ నాలుగు పాదాలు ఉండవు, ఎక్కడో కానీ నాలుగు మించి పాదాలు ఉండవు. సాధారణంగా ఎవరైనా రెండు పాదాలే రాస్తారు. కొంతమంది ఆ పాటను బట్టి, పాట సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్పేటటువంటి ఆ విషయం విస్తారంగా ఉన్నప్పుడు పల్లవిని నాలుగు పాదాల కింద రాస్తారు, ఇంకా విస్తారంగా ఉన్నప్పుడు పల్లవిని నాలుగుకు మించి పాదాలుగా రాసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పల్లవి రాసేటప్పుడు ఎలాగూ రాయాలి అంటే, నాలుగు పాదాలు రాసినా లేకపోతే ఈ రెండు పాదాలు రాసినా అండి, రెండు పాదాలు రాసినా లేకపోతే నాలుగు పాదాలు రాసినా, పల్లవి గురించి మాట్లాడుతున్నాం, ఈ అక్షరాలు సమానంగా ఉండాలండి. మొదటి పాదంలో రైలు 20 ఉంటే రెండవ పాదంలో కూడా 20 రాస్తారు. మొదటి పాదంలో 10 అక్షరాలు ఉంటే రెండవ పాదంలో కూడా 10 అక్షరాలే రాస్తారు. ఒకవేళ మూడు నాలుగు పాదాలు కూడా రాయాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఎలా రాస్తారంటే, మొదటి పాదం 10 అక్షరాలు ఉంటే, రెండవ పాదం 15 అక్షరాలు ఉంటే, మూడవ పాదం 10 అక్షరాలు పెట్టి నాలుగవ పాదం రెండవ పాదానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాలతో రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ప్రయోగాలు అంటారండి. పాట రాసేటప్పుడు కవి చమత్కారంగా ఉపయోగించేటటువంటి రకరకాల ప్రయోగాలు. కాబట్టి పాటలో సాకి ఉంటుంది, పాటలో పల్లవి ఉంటుంది, మూడవది పాటకు ఉండేటటువంటి మూడవ విషయం ఏంటంటే అనుపల్లవి ఉంటుందండి. అనుపల్లవి అంటే అర్థం ఏంటంటే, ఒక చరణాన్ని తరువాత చరణముతో, తరువాతి చరణముతో, తరువాతి చరణముతో
లేదా లేదా పల్లవితో పల్లవితో అనుసంధానం చేస్తుంది అనుపల్లవేనే అనుసంధానం చేస్తుంది. మీరు ఉజ్జీవ కీర్తనలు కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కానీ లేక మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా అనుపల్లవి ఉన్నటువంటి పాట మీరు చూస్తే ఆ అనుపల్లవి ఏ రకంగా రాశాడో మీరు పరిశీలన చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు చూడండి ఆ అనుపల్లవి ఏ రకంగా ఉంది, ఏ రకంగా అందులో రాశాడో మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి అనుపల్లవి అనేది ఒక చరణాన్ని తర్వాత చరణంతో అనుసంధానం చేయడం కానీ లేక ఒక చరణాన్ని తీసుకుని వెళ్ళి పల్లవితో అనుసంధానం చేయడానికి ఈ అనుపల్లవి పాటలో వాడతారు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి పాటలు ఎలా రాయాలంటే ఈ మన విషయం చెప్పుకుంటున్న పాటకి పల్లవి ఉంటుంది, దానికంటే ముందు కొన్నిసార్లు అవసరమైతే సాకి ఉంటుంది, సాకి తర్వాత పల్లవి ఉంటుంది, పల్లవి తర్వాత అనుపల్లవి ఉంటుంది. ప్రభాకర్ గారు సార్ జర్నీ ఈరోజు బాగా ఇదైపోయిందండి. అదే అలసట అది కనపడుతుంది. అంటే రోడ్లు వేస్తున్నారు సార్, అందువల్ల క్షమించండి రేపటి నుంచి అలా ఆలస్యం అవ్వదు. పర్వాలేదు, మీరు శ్రమపడి కూడా క్లాస్ కి అటెండ్ అయ్యారు, అది శ్రమపడి క్లాస్ కి అటెండ్ అయ్యారు అది. అంటే ఇందులో సెల్ఫ్ ఏమంటారు మన స్వయం సంతోషం ఉంటది కదా సార్. అవును, ఆ సాటిస్ఫాక్షన్ పాఠం చెప్పే వ్యక్తి పిల్లలకి చెప్పినా పెద్దలకు చెప్పినా ఉపాధ్యాయుడికి ఉండే లక్షణం, ప్రధానమైన లక్షణం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది. అవును, ఇక్కడ నేను 3 గంటలు జర్నీ చేసి ఇచ్చినది ప్రధానం కాదు, 2 మాటలు బోర్డు మీద చెబితే ఎవరికో ఉపయోగపడతాయన్నటువంటి ఆనందం అది. కాబట్టి పాటలు ఎలా రాయాలి అనే దాని మీద మనం మాట్లాడుకుంటున్నాము. పాటలు ఎలా రాయాలన్న దాని మీద మాట్లాడుకుంటూ పాటకి ఈ లక్షణాలన్నీ ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాము. అనుపల్లవి గురించి చెప్పారు, సాకి పల్లవి అనుపల్లవి 3 చెప్పారు సార్. అవును సార్, సాకి పల్లవి అనుపల్లవి. సాకి అన్ని పాటలకు ఉండదు, పల్లవి ఉంటుంది, అనుపల్లవి కూడా అన్ని పాటలకి ఉండదు. అవసరం అనుకుంటే మనం పెట్టుకుంటాం, ఆ మనం చెప్పే కథను బట్టి చెప్పే ఒక విషయాన్ని బట్టి విస్తారమైనటువంటి పెద్దది అనుకోండి, ఆ అంశం చాలా పెద్దది అనుకోండి, ఆ చెప్పే అంశం పెద్దది అయినప్పుడు ఒక డిఫరెంట్ గా మీరు చెప్పాలనుకున్నప్పుడు అనుపల్లవిని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తెలుగు సాహిత్యంలో మనకి పాటకి ఎంతో ప్రాధాన్యత ఉంది తెలుగు సాహిత్యంలో. తర్వాత క్రైస్తవ సాహిత్యంలో కూడా పాటకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పాటలు రాసేటప్పుడు ఈ సాకిని పల్లవిని అనుపల్లవిని ఉపయోగించడం, అవి ఉపయోగించిన తర్వాత ఎన్ని చరణాలు రాయాలి అనేది చాలా మందికి ప్రశ్న. ఎన్ని చరణాలు రాయాలి అంటే మనం జనరల్గా ఏ పాట అయినా 3 నిమిషాల నుండి 6 నిమిషాలకి క్లోజ్ అవ్వాలి. మీరు చూడండి క్రైస్తవ పాటలు ఏవి కూడా ప్రతి పల్లవి కానీ ప్రతి చరణం కానీ 2 సార్లు పాడకుండా మనం ఏ పాట సాధారణంగా ముగించం, 2 సార్లు ఖచ్చితంగా పాడతాం. క్రైస్తవ పాటలే కాదు మిగతా పాటలు కూడా అలానే పాడతారు, కానీ ఎక్కువగా క్రైస్తవ పాటలు చరణం కానీ పల్లవి కానీ 2 సార్లు మనం ఆలపించడానికి ఇష్టపడతాం. ఎందుకు అలా 2 సార్లు పాడతారు అంటే అందులో ఉన్నటువంటి భావాన్ని వినేవాడు విని దాన్ని అర్థం చేసుకుంటాడు అని. అర్థం చేసుకోవడం వల్ల ఏంటి అతనికి ఉపయోగం అంటే పాట విని అర్థం చేసుకోవడం వల్ల మిగతా పాటలకేమో వాడు ఆనందపడతాడు.
క్రైస్తవ పాటలు ఎందుకు రెండు సార్లు పాడాలి అని ఒక ఆలోచన చేస్తే చాలా మంది విఘ్నులు ఏమన్నారంటే క్రైస్తవ పాటలు ఎందుకు ఒక్కొక్క చరణం రెండు మూడు సార్లు పాడతారంటే అది సువార్త ఉంటుంది కాబట్టి అందులో రక్షణ గురించినటువంటి అంశాలు సువార్తను గురించినటువంటి అంశాలు అందులో ఉంటాయి కాబట్టి ఆడ రక్షణ పొందడానికి పాట ఉపయోగపడుతుంది కాబట్టి రెండు సార్లు పాడాలని ఎప్పుడో పురాతన కాలంలో పెద్దలు ఆ రకంగా నిర్ణయించారట. మరి ఇప్పుడు నిర్ణయించారో ఎలా నిర్ణయించారో మనకు తెలియదు. ఎవరో రాయగా నేను అది చదివా పాట ఏదైనా మూడు నిమిషాలు కానీ ఆరు నిమిషాలు కానీ ఉంటుంది కాబట్టి అంతకంటే ఎక్కువ నిడివి పాటలు మనం వినలేము. లేదంటే మన పాటలు రెండు మూడు సార్లు పాడతాం కాబట్టి గట్టిగా ఉంటే పది నిమిషాలు ఉంటుంది. సాధారణంగా పది నిమిషాలు కూడా ఉండవు ఉండదులేండి. పోని ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని పాటలు ఇప్పుడు దేవుని ప్రేమ ఇదిగో జనులారనే పాట ఉంది ఎక్కువ చరణాలు ఉన్నాయి అందులో. దేవ సంస్తుతి చేవే మనస అనే పాట ఎక్కువ చరణాలు ఉన్నాయి. దేవదాసయ్య గారు కొన్ని పాటలు రాశారు ఆ కొన్ని పాటల్లో 101 చరణాలు రాశారు ఆ కొన్ని పాటలు ఆయన 101. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి గాబ్రియేలుకు సంబంధించినటువంటి పాటలు అవి 125 చరణాలు ఉన్నాయి. 125 చరణాలు ఈ 125 చరణాలు లేకపోతే 101 చరణాలు ఇవనేది సాధారణంగా ఎప్పుడో రాసేటటువంటి పాటలు అవి. ఇవి మనకు క్రైటీరియా కాదండి, ఇవి మనకు ప్రధానమైనటువంటి విషయాలు కాదు. ఎప్పుడు కూడా చరణాలు పల్లవితో పాటు పల్లవి కాక మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ మరీ ఎక్కువ ఉంటే ఆరు చరణాలతో మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చెప్పి ముగించాలి. ఆ పాటలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ భావం చెప్పదలుచుకున్నారు, ఏ విషయాన్ని చెప్పదలుచుకున్నారు. సాధారణంగా ఇది మ్యాక్సిమం సంఖ్య అండి, ఆరు అనేది ఎక్కువ స్థాయి సంఖ్య. మూడు చరణాలతో పల్లవి కాక మూడు చరణాలతో ముగిస్తే ఆ పాట వినడానికి ఆస్వాదించడానికి చాలా బాగా ఉంటుంది. లేదు ఇంకా ఆ మీరు చెప్పే కథా వస్తువు అయిపోలేదు ఇంకా చెప్పాలనుకోండి నాలుగు చరణాలు కూడా రాయొచ్చు. నాలుగు చరణాల్లో కూడా మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయం అవలేదనుకోండి, అవలేనప్పుడు ఇంకా మనం వెళ్ళొచ్చు ఐదుకి వెళ్ళొచ్చు, ఇంకా ఒకవేళ ఎక్కువ ఉంటే ఆరుకి వెళ్ళొచ్చు. ఆరుకు మించి రాయడం వల్ల ఆ పాట యొక్క గొప్పతనము ఆ పాటలో ఉన్నటువంటి ఆ శ్రేష్టత ఆ రుచి పోతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు వేరే అండి. అయితే ఎక్కువ చరణాలు ఉన్న పాట ఉన్నాయి అనుకున్నాం, ఆరు చరణాలు లేకపోతే ఏడు చరణాలు రాశారనుకోండి, ఇది సంగీత మాధుర్యాన్ని బట్టి సంగీతాన్ని సమకూర్చినటువంటి సంగీతాన్ని బట్టి ఆరు వచనాలు రాసినా ఏడు వచనాలు రాసినా అది గొప్పగా ఉండి అది శ్రోతలు రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆరు ఏడు వచనాలు కాకుండా మూడు నాలుగు ఇంకా ఎక్కువైతే ఐదు వచనాలతో మీరు పాట ముగించడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. తర్వాత ఈ చరణంలో సరే చరణాలు మూడు రాయొచ్చు నాలుగు రాయొచ్చు ఐదు రాయొచ్చు ఆరు రాయొచ్చు అనుకున్నాం కదా, చరణాలు ఎన్న రాయండి కానీ ఎన్ని పాదాలు ఉండాలి, చరణంలో ఎన్ని పాదాలు ఉండాలి, చరణంలో ఎన్ని పాదాలు ఉండాలి. పల్లవిలో రెండు పాదాలు ఉంటే చరణంలో ఎన్ని పాదాలు ఉండాలి, చరణములు కూడా రెండు పాదాలే మనం చెప్పుకోవచ్చు. మనము మాత్రా ఛందస్సులో రాస్తాం కాబట్టి మొదటి లైన్ పది అక్షరాలతో పెడతారు, రెండవ లైన్లో పది అక్షరాలతో కూడా రాస్తారు, మూడో లైన్ నాలుగు అక్షరాలతో ముగిస్తారు. ఇది ఒక చరణం కింద ఉంటుంది చాలా మందికి. కొంతమంది ఫక్తు ఏ రాస్తారంటే మొదటి చరణము, చరణం అంటే నా ఉద్దేశం పాదం, చరణంలో పాదాల గురించి మాట్లాడుతున్నా, మొదటి పాదము రెండవ పాదము మూడవ పాదము నాలుగు పాదం. ఈ నాలుగు పాదాలు సమానంగా రాసేవాళ్ళు కొంతమంది ఉంటారండి,
అంటే మొదటి పాదంలో 21 అక్షరాలు ఉంటే రెండవ పాదంలో 21, మూడవ పాదంలో 21, నాలుగో పాదంలో 21 రాసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ యొక్క శక్తిని బట్టి. లేదా కొంతమంది ఎలా రాస్తారంటే మొదటి పాదంలో 21 రాస్తారు, రెండవ పాదంలో 18 రాస్తారు, మూడవ పాదంలో 21 రాస్తారు, నాలుగో పాదంలో 18 రాస్తారు. అంటే శరణములో నాలుగు పాదాలు ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదా మూడన్నా రాసుకోవచ్చు, కంగారేం లేదు. రెండు కూడా రాసినా పర్వాలేదు. మీరు చెప్పే మీ మీ యొక్క మీ రాసే అంశాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనం గాథలు రాయాల్సి వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక కథ తీసుకుందాం, దావీదు కథ రాయాలని వచ్చినప్పుడు దావీదు స్టోరీ పాఠంలో చెప్పాలనుకున్నారు, పాట రూపంలో చెప్పాలనుకున్నారు, సొలొమోను గాథని పాట రూపంలో చెప్పాలనుకున్నారు, లేకపోతే సమయంలో గాథని పాట రూపంలో చెప్పాలనుకున్నారు, అప్పుడు మీరు రెండు చరణాలు, మూడు చరణాలు, నాలుగు చరణాలు, ఐదు ఆరు చరణాలు సరిపోవాలి. దాన్ని ఖచ్చితంగా ఎక్కువ చరణాలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం పాట చెప్పేటప్పుడు తీసుకునే అంశం సాధారణంగా క్లుప్తంగా చెప్తాం. పాటల్లో మనం ఏం చెప్తున్నాం అంటే ఒక అంశాన్ని చాలా క్లుప్తంగా చెప్తాం. కాబట్టి క్లుప్తంగా చెప్తాం కాబట్టి మూడు చరణాలు, నాలుగు చరణాలు, లేక ఐదు చరణాలు మీరు వాడవలసినటువంటి అవసరం ఉంది. చరణంలో మాత్రల సంఖ్య కూడా అన్ని పాదాలు, ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని పాదాలు ఒకేలాగా ఉండొచ్చు లేక మారవచ్చు. పల్లవికి ఒకలాగా, చరణంలో ఒకలాగా పాదాలు రాయవచ్చు, మాత్రలు రాయవచ్చు, లేకపోతే పల్లవికి చరణానికి మాత్రలు సమానంగా ఉండొచ్చు. అది మీరు చేసేటటువంటి విన్యాసం మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. సమాన సంఖ్యలో నడిచేటటువంటి ఒక పాటని నేను మీకు ఉదాహరణగా బోర్డు మీద రాసి చూపిస్తాను. మీరు అవకాశం ఉంటే రాసుకోండి, బోర్డు కనిపిస్తే. అంటే చరణంలో ఎన్ని పాదాలు ఉండాలి అంటే నాలుగు పాదాలు అని చెప్పుకున్నాం. ఆ పాదాల్లో ఎన్ని మాత్రలు ఉండాలి అని అంటే పల్లవిలో కొంతమంది 20 మాత్రలు పెడతారు, రెండు లైన్లో 20-20 పెడతారు, 21 మనం రాసేదాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది 13-14తో ముగిస్తారు అక్షర మాత్రలు. అలాగే చరణాల్లో కూడా సమానంగా రాస్తారు, లేదా 1-3 ఒక రకంగా రాస్తారు, 2-4 ఒక రకంగా రాస్తారు. ఎలా అయినా రాయొచ్చు. నేను సమాన పాదాలు, సమానంగా ఉన్నటువంటి మాత్రల గురించి ఒక పాట మీకు రాస్తున్నాను చూడండి. మనసున సార్ కనిపిస్తుందా? సార్ కనపడదు సార్, పర్వాలేదు చెప్పండి. మల్లెల మనసున మల్లెల మాలలూగెనే, మాల లూగెనే కన్నుల కన్నుల వెన్నెల, కన్నుల వెన్నెల దోలలూగినే, ఇది సమానమైన మాత్రలండి. కాబట్టి మనకి ఇది సమానమైన మాత్రలు అనుకుంటే సార్ గమనిస్తున్నారా? సార్ లఘువు లఘు 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 గురువు లఘు లఘు గురువు అంటే రెండు మాత్రలు, ఒక మాత్ర లూగెనే, ఇది రెండు మాత్రలు, ఇది ఒక మాత్ర, ఇది రెండు మాత్రలు. 5-6-7-8-9-9-10-12-13-14-15 మాత్రలు, ఇది కూడా 16 మాత్రలే, సమానమైనటువంటి మాత్రం. నేనే రాసినటువంటి, ఇది నాది కాదు, నేను రాసినటువంటి ఒక పాటకు సంబంధించినటువంటి మరి యొక్క విషయం చెబుతాను. ఈ పాటకి నేను సాకి రాశాను. ఆ సాకి ఏంటంటే అధికులమని
అధములమని నరుని దృష్టిలోనే భేదాలు దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఇది సాకి అండి. సాకి ఆలపిస్తాడు పాట పాడేవాడు. అధికులమని అధములమని నరుల దృష్టి నరుని దృష్టిలోనే భేదాలు దేవుని దృష్టిలో అందరూ సమానులే. ఇది సాకి. పల్లవి ఏమిటి? పల్లవి అంటే యేసుని చరితము వినుమా, యేసుని చరితము వినుమా అంటే రెండు ఒకటి 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 రెండు అంటే రెండు మాత్రలు ఏకమాత్ర 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 ద్విమాత్ర. కాబట్టి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మాత్రలు అండి. పన్నెండు మాత్రలు వచ్చినాయి. తర్వాత యేసుని చరితము వినుమ పరమానందము గురుమ. పరమానందము గురుమ చూడండి. ఏకమాత్ర ఏకమాత్ర ద్విమాత్ర ఏకమాత్ర 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 ద్విమాత్ర నాలుగు ఐదు ఆరు మీటింగ్ లో ఉన్నా మీటింగ్ లో సార్ కనిపిస్తుందండి. యేసుని చరితము వినుమ పన్నెండు మాత్రలు పరమానందము గనుమ మనకు తెలిసిన పదాలు ఇవి. అయితే పాట రాసేటప్పుడు పల్లవిలో మీరు పద్నాలుగు మాత్రలు పెడితే చరణం రాసేటప్పుడు మొదటి లైన్లో పన్నెండు మాత్రలు పెట్టి రెండో లైన్లో పన్నెండు మాత్రలు పెట్టి మూడో లైన్లో పదమూడు పన్నెండు మాత్రలు పెట్టి నాలుగో లైన్లో కూడా నాలుగో పాదంలో కూడా పన్నెండు మాత్రలు పెట్టి అంటే సమానమైన మాత్రలతో పాట రాయవచ్చు. కొన్నిసార్లు లైన్ బట్టి అవసరాన్ని బట్టి మనకు మాత్రల సంఖ్య మారుతుంది. ఇక్కడ పన్నెండు ఇక్కడ పన్నెండు ఇక్కడ పదమూడు కూడా రావచ్చు, కొన్నిసార్లు పద్నాలుగు కూడా రావచ్చు. ఇది కఠినమైన నియమం ఏమి కాదు. పద్యంలో లాగా ఉత్పలమాలకి భరణభవరవ రావాలి, భగనం రావాలంటే ఇన్నే రావాలి, రగనం రావాలంటే ఇన్నే రావాలని ఖచ్చితమైన నియమం మాత్రం చెందస్సు ఉండదండి. రాస్తే మంచిదే కానీ అవసరమైన మేరకు కొన్నిసార్లు మనకు మాత్రలు పెరగడానికి అవకాశం ఉంటుంది, విసులుబాటు ఉంటుంది. మీరు మాత్ర పెరిగినంత మాత్రాన మీరు ఏమి ఇబ్బంది పడవలసినటువంటి అవసరత లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అది మీకు ఉదాహరణ చెబుతాను చూడండి. అదేంటంటే ఇదే పాటలో ఒక చరణం ఉంటుంది. ఆ చరణం ఏంటంటే యెరూషలేములో పశుల పాకలో అని మనం చూసినప్పుడు యెరూషలేములో యెరూషలేములో పశుల పాకలో సార్ గమనిస్తున్నారా సార్? ఇందులో పద్నాలుగు మాత్రలు ఉంటాయండి. అవసరం అనుకున్నప్పుడు పదహారు మాత్రల కింద దీన్ని మార్చుకోవచ్చు. ఎలాగంటే నేను మామూలులో రాశాను, దీన్ని దీర్ఘం ఇస్తే ఒక మాత్ర ఎక్కువ అవుతుంది. పాకలో మామూలులో రాశాను, దీనికి దీర్ఘం ఇస్తే మరొక మాత్ర పెరుగుతుంది, అంటే పదహారు మాత్రలు అవుతుంది ఇది. లేదు దీర్ఘం అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది పద్నాలుగు మాత్రల కింద ఉంటుంది. పేదవాడుగా జనించి పేదవాడుగా జనించి పద్నాలుగు మాత్రలది. రక్షకుడు యేసుని పదాభుజంబులే మదిలో నిలిపి కొలిచేను, ఇది కూడా పద్నాలుగు మాత్రలు. ఆ రకంగా మనం పాట రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే మన పాట రాసేటప్పుడు పల్లవిలో మీరు ఇరవై మాత్రలు పెట్టి చరణంలో ఇరవై మాత్రలే పెట్టాలని రూలేం కాదు. పల్లవిలో పద్దెనిమిది మాత్రలు పెట్టి చరణంలో ఇరవై పద్దెనిమిది పెట్టాలని రూలేం కాదు. పద్దెనిమిది కెళ్ళొచ్చు, పంతొమ్మిది కెళ్ళొచ్చు, ఒక మాత్ర రెండు మాత్రలు
కొన్నిసార్లు మూడు మాత్రలు కూడా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్ల ఇది గుర్తుపెట్టుకోవాలంటే సంగీతం అనేది విశ్వజనీయమైన భాష కాబట్టి సంగీతంలో సప్తస్వరాలే ఉంటాయి కాబట్టి ఈ పాట సప్తస్వరాల్లోనే పలకాలి కాబట్టి పాట మీరు పల్లవి ఆలపించినా పల్లవి రాసినా చరణం ఆలపించినా చరణం రాసినా పాట వినేవారి యొక్క మనసును బాగా ఆకట్టుకోవాలి. ఆ పాట అంటే ఏమిటి? పదాల పొందికే కదా. పదం అంటే ఏమిటి? మాటే కదా. ఈ మాట అంటే పాట అంటే ఒక మాటే కదా. ఈ మాట రాసే మాట లయలో ఇమిడిపోవాలండి. ఇమిడిపోవాలి. మీరు రాసే మాట లయలో ఇమిడిపోవాలి. ఈ లయలో ఇమిడిపోయేటప్పుడు కొన్నిసార్లు తక్కువ మాత్రలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ మాత్రలు ఉండొచ్చు, కొన్నిసార్లు అదే మాత్రలో ఉండొచ్చు. చెప్పలేం. ఆ శృతిని బట్టి ఆ లయను బట్టి ఉంటుంది. లయ అంటే ఏమిటి? ఒక మాట మనం పలికే కాలం. ఒక మాట ఏ రకంగా పలుకుతాము? మాట రూపంలో పలుకుతాము. మాట రూపంలో పలుకుతాము. ఇదే మాటని సంగీత స్రవంతిలో పలుకుతాం. సంగీత స్రవంతి అంటే ఆలాపనలో పలుకుతాం, పాట రూపంలో పలుకుతాం. కాబట్టి ఈ మాట పలికేటప్పుడు తీసుకునే కాలం. మీరు అయ్యగారు వింటున్నారా సార్? ప్లీజ్ సార్. వింటున్నాం సార్, అందరూ వింటున్నారు. సంగీత రూపంలో పలికేటప్పుడు తీసుకునేటటువంటి కాలం ఏదైతే ఉందో ఈ కాలాన్నే లయ అంటారండి. ఆ కాలాన్నే లయ అంటారు. అంటే ఆ పదం పలుకుతున్నప్పుడు తీసుకునే కాలం ఉంటుంది కదా, దాన్ని లయ అని అంటారు. తర్వాత పాటలో లయతో పాటు ఇంకేముంటుందంటే ఈ పాట మనం రాస్తున్నప్పుడు విన్యాసం కూడా ఉంటుందండి. విన్యాస సంబంధమైన పాటలు ఉంటాయి. కొంతమంది పాట రాస్తారు, రకరకాల విన్యాసాలతో రాస్తారు. విన్యాసం అంటే ఏం లేదండి, హెచ్చుతగ్గులు. విన్యాసం అంటే హెచ్చుతగ్గులు. హెచ్చుతగ్గులు అంటే కొన్నిసార్లు మీరు మ్యూట్ అయింది చూడండి సార్. సార్ ప్రభాకర్ గారు కాబట్టి పాటలో పదము, ఆ పదానికి పట్టే కాలము లయ అంటారు. పాటలో విన్యాసం ఉండాలి, పల్లవి ఉంటుంది. పల్లవిని గురించి మీరు కొంచెం విపులంగా నేర్చుకుంటే, పల్లవి అనే పదాన్ని నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అసలు వద్దు అనుకున్నాను ఈ మాట చెప్పడం, ఎందుకు వేస్ట్ అనుకున్నాను కానీ ఎందుకో చెప్పాలనిపించింది. పల్లవి అంటే ఇందులో మూడు ఉంటాయి, పదము పల్లవిలో మూడు ఉంటాయి, పదము లయ విన్యాస. తప్పు రాస్తున్నానండి. పల్లవిలో ఈ మూడు ఉంటాయండి, పదము లయ విన్యాసము అను వాటి వర్గంలోని ప్రధాన అక్షరాలు. అంటే వర్గంలో ప్రధాన అక్షరాలు ఎలాగా చెప్తాను చూడండి. వర్గంలోని ప్రధాన అక్షరాలు, ప్రధాన అక్షరాలు మీరు చూడండి. ఇదిగో పల్లవి అంటే దీన్ని సంయోగం అన్నాం. ఇంకొక శాస్త్రంలో ఏం చెప్తుందంటే పల్లవిని సంయోగము అని అంట. సంయోగం ఎలాగ సంయోగం అంటే మీరు చూడండి, పల్లవిలో లా అనే పదం ఉంది కదా, లా అనే అక్షరం ఉంది కదా. లా అనేది ద్విత్వంలో ఉంది, మామూలు లాలో లేదు, ఒట్టి లాలో లేదు, లా అనే లా ఉంది. అంటే ద్విత్వంలో ఉందని అంటే ఈ ద్విత్వంలో ఉంది కాబట్టి పదవికి పల్లవికి లయ అంటే లయ అనేది చాలా ప్రధానమైనటువంటిది పాటలో. తర్వాత
ఇదిగోండి, సా అంటే పదము, లా అంటే లయ, వి అంటే విన్యాసము. ఈ వర్గంలోని ప్రధాన అక్షరాలు కదండి. కాబట్టి మొదటి వర్గం పల్లవిలో ప, లా, వి, పల్లవి, పదము, లయ, విన్యాసము, ఇవి పాటకు చాలా ప్రధానం. ఏ పాట అయితే కవి రాస్తున్నాడో ఈ పదాన్ని ఆ పదం రాసేటప్పుడు ఇది లయలో ఇముడుతుందా లేదా, లయలో ఇముడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు విన్యాసం చేస్తున్నావా లేక సాఫీగా రాస్తున్నావా లేక చక్కగా రాస్తున్నావా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటూ వచ్చేస్తే అండి, ఇదేం పెద్ద స్టోరీ ఏం కాదు. ఇది మనం కంగారు పడవలసిన పని ఏమీ లేదు. మీరు టేబుల్ దగ్గర కూర్చొని పెన్న పేపర్ తీసుకొని ప్రార్థన చేసి మీరు అనుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆ అంశాన్ని మీరు ఒకసారి మననం చేసుకొని ఆ అంశం గురించి మీరు రాస్తూ ఉంటే అద్భుతమైనటువంటి పదాల సరళి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి పాటలు కీర్తనలో మీరు ఏం రాసినా, పల్లవితో రాసినా, అనుపల్లవితో రాసినా, చరణాలు రాసినా, మనం మన ప్రధానమైన అంశం ఏంటంటే దేవుని గుణగణాలను కీర్తించడం. కాబట్టి ఆ దేవుని గుణగణాలను కీర్తించేటప్పుడు ఆ దేవుని గురించినటువంటి సవిస్తరమైన వివరాలు, సవిస్తరమైన సమాచారం మీ దగ్గర ఉన్నాయి. చాలా మంది త్రిత్వాన్ని గురించి పాట రాసేటప్పుడు తప్పు రాస్తా ఉన్నారు, దేవదూతల గురించి పాట రాసేటప్పుడు తప్పులు రాస్తున్నారు, లేకపోతే దైవత్వాల గురించి చెప్పేటప్పుడు ఆ దైవత్వం యొక్క గొప్పతనాన్ని తప్పుగా ఉల్లేఖిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క గుణ లక్షణాలకు సంబంధించినటువంటి సంపూర్ణ స్థాయి సమాచారం వాళ్ళల్లో లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. సార్ టైం ఎంత అయింది సార్? గురువు గారు, ప్రభాకర్ గారు సార్, పావు ఎక్కువ 9, 10 minutes లో కంప్లీట్ చేయండి. ఏమైనా అడుగుతారా ఇప్పుడు ఈ సంబంధించి? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఒకటి ప్రశ్నలు మీకు ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా అడుగుతారండి? అమ్మా హరిప్రకాష్ గారు, రాజేష్ గారు, రాజ్ కుమార్ గారు, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, పర్వాలేదు. సార్ చెప్తా ఉంటారు. అంటే మనం ఇప్పుడు జనరల్ విషయాలు చెప్పుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు నేను వ్యాకరణం చెప్తాను. అంటే మాతర ఛందస్సు మనం ప్రారంభిద్దాం. కంగారు మన అల్లూరు ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఏమైనా, మనమే మీకేమండి, నేను పంతులనేం కాదండి, మీరు అలా మీరు అనేదా భావించబాకండి. గురువు గారు మామూలుగా మాట్లాడుకున్నది అండి, ఏముండదు ఇందులో. ఆల్రెడీ మాతర ఛందస్సు మొన్న లాస్ట్ వీక్ ప్రారంభించి చెప్పారు కదా సార్, దానిలో లఘువులు వాటి లక్షణాలు చెప్పారు. అంటే అది చెప్పండి చెప్పండి సార్ ప్లీజ్. లఘువులు వాటి యొక్క లక్షణాలు చెప్పారు. దీనిలో కొన్ని ఏం చేయాలంటే దీర్ఘాలైన అచ్చులు, దీర్ఘాచులతో కూడిన ఇవి, ఇలాగ రకరకాలుగా విపులీకరించి చెప్తే ఇంకా బాగుండొచ్చు. ఖచ్చితంగా చెప్తానండి. అయితే మొన్న నేను ఏం చేశానంటే తిస్రగతి, మిశ్రగతి, ఖండగతి ఇవి ఏదైతే 4 ఉన్నాయో అందులో గురించి చెప్పారు. ఇప్పుడు తిస్రగతిలో 3 రకాలుగా ఉంటాయి, లేకపోతే ఖండగతి 2 రకాలుగా ఉంటాయి, మిశ్రగతి 2 రకాలుగా ఉంటది అని మీకు చెప్పాను కదా. అవన్నీ లోపలగా అవసరం లేదని నాకు అనిపించిందండి మొన్న. అంటే ఏదో అలా చెప్పాను కానీ వర్గాలాపనకి సంబంధించి ట్యూన్ చేసే వాళ్ళకి ఉపయోగపడతాయండి. ఆయన విపులీకరించి చెప్పారు, మంచిదే. ఒక అవగాహన అనేటువంటిది రావడం మంచిదే కదా. అంటే ఇప్పుడు ఖండగతిలో పాట రాయడం అంటే ఏంటో మనకు తెలియాలి మొత్తం. ఇప్పుడు ఖండగతి అనేది ఒకటి ఉంది, ఖండగతిలో ఎలా పాటలు రాయాలి, ఏ పాటలు ఉన్నాయి అనేది తెలియటం మనకు అవసరమైన. ఖండగతిలో ఎన్ని సూర్యగానాలు ఉండాలి, ఎన్ని ఇంద్రగానాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎంత లోతుగా అవసరం లేదు. ఎన్ని అక్షరాలు ఉండాలో మనకు తెలిస్తే సరిపోతుంది,
కొన్నిసార్లు ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను ఆ పదం అన్ని పాటలకు సార్వత్రికం. మనం ఖండగతిలో పాట రాసేటప్పుడు మీరు ఇరవై ఒక్క అక్షరాలు పెట్టారనుకోండి, 21 ఘనాలు అంటే 21 మాత్రలు పెట్టారనుకోండి, 100 లైన్లో కొన్నిసరికి కొన్నిసార్లు 18 మాత్రలు పెట్టవలసి వస్తుంది. కొన్నిసార్లు 3వ లైన్కి వచ్చినప్పుడు 23 మాత్రలు పెట్టవలసి వస్తుంది. ఇది పెట్టడం నేరం ఏం కాదు. నేను ఖండగతిలో పాట రాస్తున్నాను కదా, ఖండగతిలో పాట రాస్తున్నప్పుడు ఆ ఖండగతికి సంబంధించినటువంటి మాత్రమే ఉండాలి అందులో. 21 వచ్చినాయి కదా, 18 వచ్చినాయి కదా, 23 వచ్చినాయి కదా అని ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. దాన్ని తప్పుగా భావించకూడదు. ఆ సందర్భాన్ని బట్టి ఆ లయ అక్కడ కుదిరితే ఆ అక్షరం మనం ఉంచుకోవచ్చు, దా తప్పే లేదు. అది ఇది బేసిక్ అండి. ఏమాట ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు రాసేటప్పుడు మామూలుగా మనం గణాల గురించి యమతారాజభాన సలగంలో ఉండేటటువంటి వాటికి సంబంధించి మూడు ఇలాగ రాస్తాం. ఒక్కోసారి చతురాక్షర గణాలు కూడా ఉంటాయి. యేసు ప్రభువు అని ఉందనుకోండి, ఎవరైనా ఒక రచయిత యేసు ప్రభు అనే మాటతో రాయాలనుకున్నాడు అనుకోండి, అది పెరిగిపోయింది కదా, అంటే 3ని మించి వచ్చినప్పుడు ఎలా రాసుకోవచ్చు లేదా దానికి ట్యూన్కి తగ్గట్టుగా ఎలా పెంచుకోవచ్చు అలాంటి ఏమైనా సందేహాలు ఉంటే తెలియజేస్తే బాగుంటుంది. మనకు సాధారణంగా అండి ఇప్పుడు 3 మాత్రల గణాలు ఏదైతే ఉన్నాయో ఇది పద్య ఛందస్సుకు ప్రధానం అండి. 3 అక్షరాల గణాలు అదే 3 అక్షరాల గణాలు అదే గురువు లఘువులు ఏదైనా కానీ అండి, ఏదైనా కానీ 3 మాత్రల గణాలు మనకు అవసరం లేదు. అది పద్యంలో కూడా 3 అక్షరాల గణాలు ఉంటాయి, 2 అక్షరాల గణాలు కూడా ఉంటాయండి. కొన్నిసార్లు మనకి ఇక్కడికి వచ్చేసరికి మాత్రా ఛందస్సుకి వచ్చేసరికి అంటే మనం ఇంకా పాఠం ప్రారంభించలేదు, మన మీరు అడిగేది కాదు చదువుతున్నా. మాత్రా ఛందస్సులో 2 అక్షరాలతో ఘనం ప్రారంభమవుతుంది, కొన్నిసార్లు 3 అక్షరాలతో ప్రారంభమవుతుంది. దాని ప్రారంభం అంటే 4 అక్షరాలతో ఉంటుంది, 4 అక్షరాలతో ఉంటుంది. మనకి 3 అక్షరాలు చాలా తక్కువగా ఉంటుందండి. మనకి ఎక్కువ 3+4 కానీ లేకపోతే 4+3 కానీ లేకపోతే 2+3 కానీ ఇలా పడుతుంది. సపరేట్గా 3 పడదు, ఎప్పుడో వేరుగా పడుతుంది. అది మనం మాత్రా ఛందస్సు చెప్పుకుంటే చెప్తాం. సరే మీకు ఇప్పుడు మీరు అన్నట్టుగా బేసిక్స్ ముందు తెలిస్తే బాగుంటుంది. ఆల్రెడీ రాజేష్ గారు బేసిక్స్ చెప్పారు, మీకు తెలియదు కాదు, అయినా కూడా మీకు నేను చెప్పడానికి కొన్ని అన్ని కాదండి మీకు అవగాహన కొరకు, ఎందుకంటే అంత డెప్త్ అవసరం లేదు. నాకు మొన్న అర్థమైంది ఏంటంటే ఏదేదో చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనిపించింది నాకు. అందుకే మళ్ళీ ఈ వారం కూడా మీతో చెప్పించుకుని కంటిన్యూషన్ చేస్తున్నారు. అలాగే సార్ వస్తున్నారండి. అసలు తెలుగు భాషలో ఆంధ్ర భాషకు లేక తెలుగు భాషకు వర్ణములు లేక అక్షరాలు మీకు తెలుసు కదండి. అక్షరాలు లేక వర్ణములు 56 ఉంటాయండి. అచ్చమైన తెలుగు భాషకు వాడుకలో ఉండే తెలుగు భాషకైతే 47 రూలు ప్రకారం. కానీ ఇప్పుడు ఆ తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని అనేటటువంటి ఆ టాపిక్ ఎత్తినప్పుడు ఇది ఒక పెద్ద లెసన్ అండి. ఇది మనకు అవసరం లేదు అసలు. కానీ బేసిక్ చెప్తున్నాను, 56లో కొన్ని 56 అక్షరాల్లో కొన్ని అక్షరాలు లేక కొన్ని వర్ణాలు ఇప్పుడు వాడుకలో లేవు. వాడుకలో లేని వర్ణాలు మీకు పాఠం రన్నింగ్లో చెబుతా. ఈ 56 అక్షరాలని 50 రూపాల్లో దీన్ని మనం ఉచ్చరించవచ్చండి.
50 లక్షల 50 రూపాయలు ఉత్తరించవచ్చు. 50 రూపాయలు మీకు చెప్పి నేను మీకు ఇబ్బంది పెట్టలేదు, కేవలం 3 లేక 4 రూపాయలు చెబుతాను. మొదటిది మీకు బాగా పరిచయం అయినది, నేనే మాత్రం చెప్పట్లేదు. అచ్చులు అల్లులు ఏంటంటే 16 అచ్చులకి స్వరాలు అని స్వరములు అని పేరు, ప్రాణములు అని కూడా పేరు ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ, స్వరములు ప్రాణములు అని పేరు. ఇవి స్వతంత్రమైనటువంటి అక్షరాలు. ఈ అక్షరాలు వేరే అక్షరాలు వస్తే కానీ ఇవి మూవ్ అవడానికి అవకాశం లేదు. ఇవి స్వతంత్రంగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఇవి ఇతరుల సహాయం లేకుండా పలికేటటువంటి, ఇతర అక్షరాల సహాయం లేకుండా పలికేటటువంటి అక్షరాలని అచ్చులు అంటారు. అవి 16 ఉన్నాయి. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే ఆ మొదలుకొని, అంటే మీరు తూకే చెప్తున్నాను, ఔ వరకు ఈ అక్షరాలని అచ్చులు అన్నారు. ఈ అచ్చుల్లో మళ్ళా పొట్టి అచ్చులు, పొట్టి అచ్చులు ఉన్నాయండి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ పాట రాసేటప్పుడు. పొట్టి అచ్చులు అంటే ఏమిటంటే కొరచ అచ్చులు, కొరచగా ఉండేవి. అంటే ఏమి ఏమిటి? ఆ ఈ ఉంటుందండి. పొట్టిగా ఉండేటటువంటి అచ్చులు, పొట్టిగా పలికే అచ్చులు. ఆ ఈ ఊ ఏ ఓ ఔ ఏఐ అంటే మొదటి ఊ, మొదటి ఏ, మొదటి ఓ. ఇవి పొట్టి అచ్చులు, పొట్టిగా పలికే అచ్చులు. తర్వాత సాచి పలికే అచ్చులు కొన్ని ఉన్నాయండి. సాచి పలికే అచ్చులు రాసుకున్నారా సార్? సాచి పలికే అచ్చులు, సాచి పలికే అచ్చులు ఏముంటాయంటే 2 ఆ 2 ఈ, తర్వాత 2 ఊ, తర్వాత 2 ఏ, 2 ఓ. ఇవి సాచి పలికే అచ్చులు, పొట్టిగా పలికే అచ్చులు ఇవి, సాచి పలికే అచ్చులు ఇవి. తర్వాత దీర్ఘాలు, అంటే ఈ దీర్ఘాలు అంటే ఇవి దీర్ఘాలతో సమానం. ఇవి ఈ దీర్ఘాలు ఏమిటి? ఐ అనేది ఇది అచ్చే గాని దీర్ఘంతో కూడుకున్నటువంటిది. ఇది మనకి ఛందస్సులో లఘు కింద రాదు, గురువు కింద వస్తుంది. ఔ అనేవి ఇవి దీర్ఘాలతో సమానమైనవి. అలాగా సార్, ఇప్పుడు ముందు ఉన్నటువంటివి రస్వాలు, రస్వాలు గురించి ఏం చెప్తారు మనకి? ఒకే మాత్ర కాలం ఉంటది అనేటువంటిది చెప్తారు. మీరు రాశారు దీర్ఘాల గురించి రాశారు, ఆ ఈ ఊ ఏ ఓ అనేటువంటివి. వీటి దీర్ఘాలు అంటే గురువులు, అంటే ఏంటి, 2 మాత్రల కాలంలో పలికేటటువంటివి. ఇప్పుడు ఐ ఔ అనేటువంటిది 3 మాత్ర కాలాలు అనేటువంటిది అంటూ ఉంటారు కదా మరి. మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు మనం అది మీరు, నేను గుర్తుపెట్టుకుంటాను చెప్పేటప్పుడు. ఇప్పుడు చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం గురువు గారు. మీరు అది మంచి ప్రశ్న వేశారు, అది 3 మాత్రలా 2 మాత్రలా అనేది మీకు నేను గుర్తు పెట్టుకొని పట్టుకొని చెబుతాను. ఇప్పుడు చెప్పేవరకు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. రాజేష్ గారు చెప్పినప్పుడు మాట కూడా చెప్పారు ఆయన. అదిగో నేను చెప్తున్నా, పిలుపులో ఇది మన పిలుపులో అతి దీర్ఘంగా పలికే అక్షరాన్ని, అతి దీర్ఘంగా పలికే అక్షరాన్ని పులతము అని అంట. పులతము
ఇది ఈ ప్లుతం అనేది సంస్కృత సంప్రదాయం నుండి వచ్చింది. ఎక్కువగా సంగీతంలోనే వాడతారు. ఇది అక్షర ఛందస్సులో కానీ మాత్రా ఛందస్సులో కానీ దీనిని వాడరు. వాడేంత అవకాశమే లేదు. ఎక్కడో రేర్ పద్యాల్లో వాడతారు, రేర్ మాత్రా ఛందస్సులో వాడతారు. ఎక్కడ మనం మీరు 100 పాటలు రాస్తే 100 పాటల్లో 2-3 పాటలు తగ్గుతుంది ప్లుతం. కానీ సంగీతంలో ఎక్కువగా దీన్ని వాడతారు. ఈ ప్లుతం అనే దాన్ని తర్వాత అయ్యన అక్షరము అవ్వన అక్షరాన్ని నేను మీకు రన్నింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఆ ప్రశ్న అడగటం మంచిది అయిపోయింది. ఎందుకంటే అది 3 అక్షరాలా లేకపోతే 2 అక్షరాలా, అది గురువా లేకపోతే గురువు కంటే మించింది అనేది కదా మీ ప్రశ్న అయ్యారు. అదేనా ప్రభాకర్ గారు? హలో సార్. మాత్రా కాలం, 2 మాత్రల కాలం, అది అది ఎందులో పథకాలు ఉంది కదా మీ ప్రశ్న. అది మీకు నేను మీరు అడగడం మంచిదైంది. నేను ఖచ్చితంగా మీకు రన్నింగ్ లో చెబుతాను. ఇక్కడ ఆంగ్ల భాషకు అక్షరాలు వర్ణాలు 56 అనుకుంటే, ఈ 56లో అచ్చులు 16. ఈ అచ్చుల్లో అవి 3 రకాలుగా ఉన్నాయి. పొట్టిగా పలికే అచ్చులు అంటే హస్వాక్షులు, హస్వాక్షరాలు. కొరచగా పలికే అచ్చులు, దీర్ఘాచులు, దీర్ఘగా పలికే అచ్చులు. తర్వాత దీర్ఘాలతో సమానమైనటువంటి అచ్చులు, ఈ 3 ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. అచ్చులు 16. తర్వాత హల్లుల దగ్గరికి రండి. సార్ టైం అయింది. ఓకే, కంటిన్యూషన్ రేపు చెప్తారు కానీ ఇది రేపే లెసన్. వాస్తవానికి అయితే మనం ఈ లెసన్ రేపడదే కానీ మనం స్టార్ట్ చేస్తే ఈ రోజు వాస్తవంగా మీరు స్టార్ట్ చేశారు కాబట్టి అది అంటే దీని గురించి హ్రస్వాలు దీర్ఘాలు ప్లుతాల గురించి చెప్పారు కాబట్టి దాని కంటిన్యూషన్ రేపు ఫ్రెష్ గా ఒకటి లెసన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మరి సార్ ప్రార్థన చేయరా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మరి సార్ అందరికి నమస్కారం. ఈరోజు మరి కాస్ట్ గారు ఆయన ట్రావెల్ లో ఉన్నారని చెప్పారు, రాజేష్ గారు రాలేకపోయారు. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినటువంటి ప్రజ్వల ఉన్నారనుకుంటున్నాను నేను. మరి 9 అయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకుందాం. మరి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వచ్చి మనకి లెసన్ అందించినటువంటి ఎండ్లూరి ప్రభాకర్ గారికి అందరి పక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఆశీర్వాదం గారికి, జోయల్ గారికి, రాజ్ కుమార్ గారికి, అమృతరాజ్ గారికి, మేరీ ప్రకాష్ గారికి, ప్రకాష్ గారికి, అలాగే రాజేష్ గారికి, ఇంకా మిగిలినటువంటి ఇందాక ఒక బ్రదర్ వచ్చారు ఆయన రాజేష్ జార్జ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎండ్లూరి ప్రభాకర్ గారు ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన ప్రభువా, మరి మరొక 2వ రాత్రిలో మిమ్మల్ని గురించినటువంటి స్తుతి గానం చేయడానికి ఎటువంటి పాటలు రాయాలి, ఆ పాటల యొక్క పద్ధతులు ఏమిటి, ఆ పాటలు రాసేటప్పుడు ఉండవలసినటువంటి సాధారణమైన పరిజ్ఞానం ఏమిటి అనేది మేమందరం ఈ వారం రోజులు చర్చించుకుంటాము. మీరు అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు. కాస్త ఆలస్యమైనా నన్ను వారు రిసీవ్ చేసుకున్నందుకు మీకు స్తోత్రము. ప్రభువా, ఇవి మీ నా మహిమార్థం, ఇవన్నీ మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినటువంటి బిడ్డలందరినీ, పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసునామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం మనందరికి, మరి మన రిసోర్స్ పర్సన్స్ అయిన డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్ గారికి, తాతపూడి ప్రభాకర్ గారికి, తాతపూడి రాజేష్ గారికి, వారి వారి కుటుంబాలకు, మనందరికీ మన కుటుంబాలకు ఈరోజు హోస్ట్ చేసిన
ప్రజలకి వారి తల్లిదండ్రులు తన తమ్ముడు తన కుటుంబ సభ్యులకు తోడే ఉండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అండి. థాంక్యూ.